ఇవాళ నా బర్త్డే. మనం వచ్చిన దారిలో ఒక థియేటర్ ఉంది, తెలుగు సినిమానే ఆడుతోంది. టైం అయింది, ఇంట్లో అమ్మ వెయిట్ చేస్తుంటుంది. హీరోయిన్ అదే చెప్తుంది, చూడు అమ్మ వెయిట్ చేస్తుంది, నేను వస్తాను. తనతో ఉన్న ప్రతి నిమిషం నేను చాలా సంతోషంగా ఉన్నాను. తన మాట, తన నవ్వు అన్నీ నాకు కొత్తగా అనిపించాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తనని మిస్ చేసుకోకూడదు అనుకున్నాను. తను నా కోసమే పుట్టింది. లవ్ ఫిల్మ్స్ నీకు నచ్చవా? లవ్ ఫిల్మ్సే కాదు, లవ్వే నచ్చదు. ఏం, ఎందుకలా? అది అసలు అర్థం లేని విషయం. ప్రపంచం అంతా పండుగ చేసుకునే ఫీలింగ్ లవ్, జస్ట్ లైక్ దట్ అదొక తొక్కలో మ్యాటర్ అన్నట్టు తీసుకురేసు. లవర్స్ ని ఎప్పుడైనా చూసావా? 4 సార్లు పిలిస్తే గానీ తిరిగి చూడరు. వాళ్ళకి ప్రపంచమే అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉంటుంది. ఓ బస్సు కోసం 2 నిమిషాలు వెయిట్ చేసే ఓపిక ఉండదు, కానీ ఓ కిస్ కోసం 20 గంటలైనా వెయిట్ చేస్తారు. రాత్రంతా నిద్రపోకుండా సొల్లు మాట్లాడతారు, మాట్లాడతారు, మాట్లాడుతూనే ఉంటారు. పొద్దున్న లేవగానే మళ్ళీ మొదలెడతారు. ఇంకా నయం, నేనెవరిని ప్రేమించట్లా. నీతో 2 రోజులుగా ఉన్నాను, ఇప్పటిదాకా 2 ఫోన్ కాల్సే. ఒకసారి నేను మా నాన్నకి ఫోన్ చేశాను, ఇంకోసారి ఆయన నాకు ఫోన్ చేశారు. అదే నేను లవ్ లో ఉంటే 50 కాల్స్, 200 SMS వచ్చుంటాయి. భోంచేసావా, నిద్రపోయావా, బ్రష్ చేసుకున్నావా, ఏం కలర్ డ్రెస్, ఏం కలర్ నెయిల్ పాలిష్ అని చెత్త ప్రశ్నలు అడిగి బాగా విసిగిస్తారు. కర్చీఫ్ కలర్ కూడా చెప్పాలి వాళ్ళకి. గోల్డ్ కట్ చేస్తే చెప్పాలి, ఎక్కిలొస్తే చెప్పాలి, తుమ్మితే చెప్పాలి, పైగా డార్లింగ్, క్యూటీ, స్మార్ట్, డియర్ అని తోక తగిలించాలి. ఇందులో ఒకే ఒకే మెసేజ్ కి రిప్లై చేయకపోతే అయిపోయాం. ఏమైంది, నన్ను మర్చిపోయావా, నా మీద కోపమా, నేను నీకు నచ్చట్లేదా అని 100 SMS వస్తాయి. నా ఒపీనియన్ ఏంటంటే, ఒక అమ్మాయికి లవ్ అనేది 500 కిలోల బరువుని కాళ్ళకు కట్టుకుని తిరగడం లాంటిది. నేను ఫ్రీగా తిరగాలని కోరుకుంటున్నాను. తెలుసు, రేపు బాలకృష్ణ సార్ ఏమంటారో అని కొంచెం టెన్షన్ గా ఉన్నావు కదా. అదే లేదు, ఆ విషయానికి అంత సీన్ కలిపాక. అడు చూడు, కేరళ స్పెషల్, కొంచెం రిలాక్స్ అవ్వు. అయ్యో, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు? నీకు మందలవాటు ఉందిగా, నా దగ్గర ప్రెస్టీజ్ ఎందుకు? బి ఫ్రాంక్, హ్యాబిట్ ఏం కాదు కానీ ఎప్పుడైనా అకేషనల్ గా నీ బర్త్డే పార్టీకి నేను కంపెనీ ఇస్తానులే. హలో, నువ్వు నా కంపెనీ ఇవ్వడం ఏంటి? హలో, ఐఎమ్ టీ టోటలర్. ఓకే, అంటే ఏ అలవాటు లేదంటావు? ఎస్. కళ్ళు కనిపించిన వాడిని మనం కలర్స్ గురించి అడిగితే వాడేం చెప్తాడు? నువ్వు కూడా అలాగే ప్రేమ గురించి ఇన్ఫర్మేషన్ చాలా సేకరించావు, కానీ దానివల్ల పొందే అనుభవం నీకు లేదు. ఈ దేవుడు, దయ్యం, ప్రేమ ఇవన్నీ ఒకే టైపు. ఫీల్ అయ్యే వరకు అర్థం కాని విషయం, లేదు అని చెప్పే విషయం. కానీ అర్థమైన వాళ్ళకి లవ్ ఇస్ ఎ వండర్ఫుల్ ఫీలింగ్. అంతెందుకు, ఒక నాన్న చస్తే, అమ్మ చస్తే, అన్న చస్తే, చెల్లి చస్తే, ఫ్రెండ్ చస్తే, ఇష్టమైన వాళ్ళు ఎవరు చనిపోయినా మనం ఏం చేస్తాం? ఏడుస్తాం. కానీ ఆత్మహత్య చేసుకుని చావంగా. కానీ ఒక ప్రేయస్ చచ్చిపోయిందని ప్రియుడు, ప్రియుడు చచ్చిపోయాడని ప్రేయసి ఆత్మహత్య చేసుకుంటున్న ఇన్సిడెంట్స్ ప్రతిరోజు చూస్తున్నాం. కావాలంటే ఇవాళ పేపర్ తీసుకొని చూడు, ఎవడో ఒకడు ఏదో ఒక చోట ప్రేమ కోసం సూసైడ్ చేసుకుంటూనే ఉన్నాడు. ఈ లోకంలో ప్రాణం కంటే గొప్ప విషయం ఏముందో చెప్పు. అయినా దాన్నే ప్రేమ కోసం వదులుకోవడానికి కేరళ ఫ్యాన్స్ లవ్ కోసంలే. ఇప్పుడు ఏమంటున్నాడంటే, చావనైనా చస్తాడు కానీ వేరే అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకోట. నిజమైన ప్రేమ అంటే అదే. లవ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు, కానీ కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు కలిగే సంతోషం మామూలుగా ఉండదు. అది గ్రేట్ ఫీలింగ్. సూపర్బ్.
థ్యాంక్ యూ. నిన్ను ఒక విషయం అడిగితే తప్పుగా అనుకోగా. ఏంటి? చాలాసేపు నుంచి సైట్ టీచే లేకుండా మందేస్తున్నాను. ఒకే ఒక ఆవకాయ ప్యాకెట్ కొనివ్వా. ఒకే ఒకటి ప్లీజ్. నైస్ స్మైలా. హలో, ఎక్కడికి వెళ్తున్నావు? ఇదే బస్ స్టాండ్ కి వెళ్ళే రూటు? లేదు, ఇదే రూట్ నాకు బాగా గుర్తుంది. ప్లీజ్, కొంచెం చుట్టూ తిరిగిన పర్లేదు, ఈ రూట్ మాత్రం వద్దు. ఎదురుగా చూసావుగా, కుక్క ఉంది. కుక్క అంటే నాకు పిచ్చ భయం. నువ్వు ఒక బాక్సర్వి, కుక్కను చూసి భయపడతావే. కరెక్టే, నేను బాక్సర్ అని నీకు తెలుసు. ఆ కుక్కకు తెలుసా? దానికి నా షీల్డ్ సర్టిఫికెట్ చూపించమంటావా? చేయి పట్టుకో. అంజనా, నువ్వు కూర్చో, నుంచుంటే నాకు కష్టంగా ఉంది, వచ్చి కూర్చో. లేదు పర్లేదు, ఇట్స్ ఓకే. అంజనా, ఒక అమ్మాయి నుంచో పెట్టి నేను కూర్చోవడం ఏం బాగోలేదు, ప్లీజ్ రా కూర్చో. నో ఫార్మాలిటీస్, కదలకుండా కూర్చో. అంజనా ప్లీజ్, అంజనా కూర్చో. ఇప్పుడు నేను కూర్చోవాలి అంతేగా? 58 kilos భరించగలరా? ఓకే. హలో గురు, తను నవ్వితే బాగుంది, నవ్వకపోయినా బాగుంది. ఎక్కడున్నావు చెయ్యి? తను పైన పడుకుంది, నేను కింద పడుకున్నాను. అయ్యయ్యో, పెళ్లికి ముందు అవన్నీ తప్పు చెయ్యి, బేబీస్ బయటకు వచ్చేస్తారు. గురు, అనవసరంగా తప్పు తప్పుగా ఆలోచించుకో. తను ఫస్ట్ ఫ్లోర్లో పడుకుంది, నేను గ్రౌండ్ ఫ్లోర్లో పడుకున్నాను అన్నాను. సరే గాని, తనకి నీలో ప్రపోజ్ చేసావా? నేను చెప్పాక తను ఏమనుకుంటుందో అని కొంచెం టెన్షన్గా ఉంది. ఈ థ్రిల్ నాకు బాగా నచ్చింది, తెల్లారుగానే చెప్పేస్తా. హ్యాపీ దీపావళి. నిజానికి ఆ దీపావళి సంవత్సరానికి ఒకసారి వస్తుంది, కానీ ఇక్కడ వారానికి ఒకసారి వస్తుంది. గన్ ఫైటింగ్ గణసాల్ గారి ప్రోగ్రామ్ లో క్యాజువల్ గా జరుగుతుంది. పోయిన వారం 7 ఉన్నాం, ఈ వారం 5 మిగిలాం. తర్వాత చచ్చేది ఎవడో తెలియదు. అయితే రమణ గారితో మారు చెప్పాడునా? రే, నువ్వేమన్నా మామగారు ఇంటికి వెళ్తావా చెప్పి వెళ్ళడానికి మరణాన్ని తప్పించుకుని వెళ్తావా? గోవర్ధన్కి తెలిస్తే మీరు ఎవరు ప్రాణాలతో ఉండరు. Oh.